మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-3030. కోటి 11 లక్షలతో ఈ ప్రాంతంలో ఒక మంచి వాతావరణంలో స్కూల్ నిర్మాణం ఏర్పాటు చేసుకుని ప్రాథమిక జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలని నిర్మాణం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇంతమందిని ఒక వేదిక మీద కూర్చోబెట్టి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని మౌలిక సదుపాయాల్ని పూర్తి స్థాయిలో ప్రజల కోసం ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా ఒక విధిగా నా డ్యూటీగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని కూడా కొంత అవగాహన చేసుకుని అది రోడ్ అయితేనేమి, సిసి రోడ్ అయితేనేమి, లేకపోతే ఇంటర్నల్ రోడ్స్ అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, ఈ ప్రాంతంలో వ్యవసాయానికి సంబంధించిన కాలువకు సంబంధించినటువంటి నీళ్ల విషయం అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, ఇప్పుడు కొత్తగా ఈరోజు టెంకాయ కొట్టబోతున్నటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ విషయం అయితేనేమి, దగ్గర ఒక 55 నుంచి 60 లక్షల రూపాయలని ఈరోజు మనం మస్తిపూర్ గ్రామానికే ఈరోజు వెచ్చించగలిగినాము, మాట్లాడగలిగినావు, కొట్లాడి తీరగలిగినావు అని చెప్పేసి మాట నన్ను నిజంగా కూడా సంతోషపెట్టేటువంటి మాట. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా భగవంతుడు ఒక మంచి శక్తినిచ్చి ఈ ప్రాంతాన్ని బాగు చేసేందుకు, ఈ ప్రాంత ప్రజల ఆలోచన విధానం పట్ల నడుచుకునేందుకు, లేదా ఈ ప్రాంత వెనుకబాటుదనాన్ని కొంతనైనా కొంత దూరం చేసే తందుకు నాకు ఆ శక్తిని ఇవ్వాలని, కొంత ఇచ్చిండని ఈ మనం పెద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకునే ఒక పెద్ద పెద్ద నిర్ణయాల పట్ల. ఈరోజు స్కూల్స్లో రిపేరింగ్స్ అంటే ఈ మండలానికి సంబంధించి 200 కోట్ల రూపాయలు ఇవ్వగలిగినామంటే, గతంలో నియోజకవర్గం కలిపితే కూడా 1 కోటి రూపాయలు లోపడే వచ్చేది. ఈరోజు 16-17 కోట్ల రూపాయలు స్కూల్ బిల్డింగ్ రిపేర్స్ అయితే ఇవ్వండి, 16-17 కోట్ల రూపాయలు ఈరోజు ఖచ్చితంగా సిసి రోడ్లకు అయితే ఇవ్వండి. ఎన్ఆర్జీ స్కీమ్ కింద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూత్పూర్ కాలువ డ్యామ్ ద్వారా ఆఖరి గ్రామమైనటువంటి అమర్చింత, లేకుంటే పిన్నంచెర్ల కానీ, లేకుంటే మస్తిపూర్ కానీ, ఈ గ్రామాల్లో కూడా నీళ్ళు అందించే కార్యక్రమంలో కొంత భాగస్వామైనందుకు చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంది. ఈ ప్రాంత ప్రజల ఆలోచన విధానాన్ని ఈ విధంగా ముందుకు తీసుకుపోయి ఈ ప్రాంతంలో వెనుకబడితనటువంటి విద్యం వైద్యం పట్ల పూర్తి స్థాయిలో ఒక నిర్ణయాన్ని తీసుకొని గట్టిగా ఈ ప్రాంత విద్య వైద్యాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా నా వంతుగా కృషి చేస్తానని, మరి ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి మన రమేష్ సార్ గారు, వారి దంపతులకు, వారి మిస్సెస్ గారు కానీ వారి దంపతులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రమేష్ సార్ దంపతులు ఇవ్వబడినటువంటి ఏ అయితే శ్రామికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రి మొదలు కష్టపడి పనిచేశారని చెప్పి సార్ చెప్పడం కూడా జరిగింది. వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఒక యూనిట్గా, ఒక మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ యూనిట్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రతి విషయాన్ని కూడా ఏ మాదిరిగా అయితే మనం ఈ ప్రాంతం పట్ల అవగాహన ఉంది కాబట్టి అసెంబ్లీలో ప్రస్తావన చేసి ఏమైతే మనం ప్రూవ్ చేసామో ఈ ప్రాంతం వెనుకబడతానని, దాన్ని పోగొట్టేందుకు పూర్తిగా ఖచ్చితంగా శ్రమించి రాత్రి మూలు పనిచేస్తామని చెప్పి కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.